చీకటి పడింది. దట్టమైన అడవి ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది. ఒక పెద్ద చెట్టు మీద అందమైన గూడు కట్టుకుని పేద పిచ్చుక దంపతులు తమ కూతురు పిచ్చుకతో కలిసి నివసిస్తూ ఉంటాయి. అదే అడవిలో పేద పిచ్చుక దంపతులకు కొద్దిపాటి పొలం ఉంటుంది. ఆ పొలంలో సీజన్ని బట్టి పండే పంటను పండించుకుంటూ వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాయి. ఒక రోజున పిచ్చుక కూతురు జోక్స్ చెప్తుంటే తల్లిదండ్రుల పిచ్చుకలు పడి పడి నవ్వుతుంటాయి. చిట్టి తల్లి, నాకోసం మరొక జోక్ చెప్పవా? అబ్బా నాన్న, ఈరోజు జోక్స్ ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా. చెప్పు తల్లి, మీ నాన్న ముచ్చట పడి అడుగుతున్నాడు కదా. సరే అయితే, ఒక దారిలో మూడు చీమలు వెళ్తున్నాయి. మొదటి చీమ అన్నది నా వెనకాల రెండు చీమలున్నాయని, అప్పుడు రెండో చీమ నా వెనకాల ఒక చీమ ఉంది అన్నది, అప్పుడు మూడో చీమ కూడా నా వెనకాల రెండు చీమలు ఉన్నాయని చెప్పింది. అదెలా కుదురుతుంది నాన్న, నువ్వు చెప్పు. అది నాకు తెలిసినంత వరకు ఆ మూడు చీమలు రౌండ్గా తిరుగుతున్నాయని అనుకుంటున్నాను. అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. నాకంత లోక జ్ఞానం ఎక్కడిది తల్లి, అదేదో నువ్వే చెప్పు తల్లి. వెరీ సింపుల్, మూడో చీమ అబద్ధం చెప్పిందన్నమాట అని చెప్పి కూతురు పిచ్చుక కిలకిలా నవ్వుతూ ఉంటుంది. అది చూసి తల్లిదండ్రుల పిచ్చుకలు కూడా పకపకా నవ్వుతుంటాయి. అలా నవ్వుతూనే ఉన్నట్టుండి ఒక్కసారిగా కూతురు పిచ్చుక గుండె పట్టుకుని, అమ్మా నాన్న, గుండెలో నొప్పి వస్తోంది, భరించలేకపోతున్నాను, నన్ను పెద్ద హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి కూతురు పిచ్చుక నేల మీద పడి నొప్పి నొప్పి అని తల్లాడుతూ ఉంటుంది. కంగారు పడుతూ తండ్రి పిచ్చుక తన చేతులతో కూతురు పిచ్చుకను ఎత్తుకుని ఆ అడవి చివరిలో ఉన్న డాక్టర్ పావురం హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తారు. అక్కడ డాక్టర్ పావురం కూతురు పిచ్చుకకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది, టెస్టులు చేస్తుంది. 2 గంటలు గడిచిన తర్వాత డాక్టర్ పావురం పిచ్చుక తల్లిదండ్రులను పిలిచి, చూడండి, ముందుగా నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. కంగారు పడుతూ, మీ కూతురు పిచ్చుక గుండెలో రంధ్రాలున్నాయి. భార్యాభర్తల పిచ్చుకలు ఆశ్చర్యంగా ముఖాలు పెట్టి ఒకదానిని ఒకటి చూసుకుంటాయి. తిరిగి డాక్టర్ పావురం మళ్లీ చెప్పడం మొదలు పెడుతుంది. ఆపరేషన్ చేస్తే సరిపోతుంది, అందుకు 100,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మీరెంత తొందరగా డబ్బులు సర్దుబాటు చేసుకుని ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకుని వస్తే అంత మంచిది. అప్పటి వరకు ఈ మందులు వాడండి అని చెప్పి మందులిస్తుంది. హాస్పిటల్ దగ్గర డబ్బులు కట్టేసి మందులను కూతురు పిచ్చుకను తిరిగి చేతుల మీద ఎత్తుకుని గూటి దగ్గరికి వస్తాయి. నీరసంగా ఉన్న కూతురు పిచ్చుక మంచంలో పడుకుంటుంది. డబ్బు గురించి భార్యాభర్తల పిచ్చుకలు బాధపడుతూ ఉండగా నెమ్మదిగా కళ్ళు తెరిచిన కూతురు పిచ్చుక, అమ్మా నాన్న ఎందుకంతగా బాధపడతారు, నేను చెప్పినట్టు చేస్తే మీకు ఈ బాధ ఉండదు నాన్న, చేస్తారా అమ్మా? ఏం చేయాలి తల్లి? నీదొక చెయ్యి, నాన్నదొక చెయ్యి, ఈ 2 చేతులతో నా గొంతు నులిమి చంపేయండి, అప్పుడు మీకు ఏ దిగులు బాధ ఉండదు. కూతురు పిచ్చుక అలా అనగానే తల్లి పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది. ఇక తండ్రి పిచ్చుకకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. దాంతో బాధపడుతూ గూటిని వదిలి బయటకు వచ్చి మరొక చెట్టు మీద వాలుతుంది, ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న భర్త పిచ్చుకకు ఆ చీకటిలో దెబ్బ తగిలి బాధపడుతున్న కాకి కనబడుతుంది. అదొక మాయా కాకి అని ఆ భర్త పిచ్చుకకు తెలీదు. దెబ్బ తగిలి బాధపడుతుంటే తన గూటికి తీసుకెళ్లి నీళ్లతో ఆ గాయాన్ని కడిగి కట్టుకడతాడు. రొట్టెలు మిగిలితే పెడతాడు. పిచ్చుక రొట్టెలను సంతోషంగా తింటుంది. ఆ గూటిలో తలో దిక్కునా పడుకుంటారు. మరుసటి రోజున భార్యాభర్త పిచ్చుకలు కూతురు పిచ్చుక ముందు ఏమీ మాట్లాడుకోవద్దని బయట మాట్లాడుకుంటూ ఉండగా కాకి వింటుంది. అప్పుడు కాకి మాయారాణి కాకిలా మారిపోతుంది. కూతురు బాధలో ఉన్నప్పటికీ గాయంతో అల్లాడుతున్న నన్ను చేరదీసి నా గాయానికి మందు వేసి కట్టుకట్టావు. నువ్వు ఆ పంటను ఈ పంటను నమ్ముకుంటే అవి డబ్బులు ఎప్పటికో వస్తాయి.
అందుకని నీకు గొప్ప వరాన్ని ప్రసాదిస్తున్నాను. నువ్వు పొలం వెళ్లేసరికి స్ట్రాబెర్రీ పంట నీ పొలంలో పెరిగి ఉంటుంది. ఈ పంట రోజూ కాస్తుంది కాబట్టి మీరు రోజు రోజు అమ్ముకుంటూ ఆ డబ్బులను జమ చేసి మీ కూతురు పిచ్చకకు ఆపరేషన్ చేయించండి. సంతోషంగా ఉండండి అని చెప్పి మాయా కాకి అక్కడి నుంచి మాయమవుతుంది. మరుసటి రోజున భర్త పిచ్చుక పొలం దగ్గరికి వెళ్లి చూస్తుంది. ఆశ్చర్యపోతుంది. మాయా కాకి చెప్పినట్టుగా పొలం మొత్తం స్ట్రాబెర్రీ పంట కాస్తుంది. వెంటనే భర్త పిచ్చుక సంతోషపడుతూ మనసులోనే మాయా కాకిని తలుచుకుని, ఓ మాయా కాకి, నేను నీకు చేసిన సాయం గోరంత, నువ్వు నాకు చూపించిన దారి కొండంత, ఎప్పటికీ నీ మేలు మరవలేను. మా జీవితాల్లో అలుముకున్న చీకటిని తరిమికొట్టే గొప్ప వెలుగును ప్రసాదించావు, అందించావు. ఈ స్ఫూర్తితో నా కూతురుని కాపాడుకోవడమే కాకుండా నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్లకు సహాయం చేస్తూ ఉంటాను అని మనసారా మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుని ఆ రోజు నుంచి స్ట్రాబెర్రీ పంటను కోసి అమ్మడం మొదలుపెట్టింది. అలా వస్తున్న డబ్బులను జమ చేసి కూతురు పిచ్చుకకు ఆపరేషన్ చేపిస్తారు భార్యభర్త పిచ్చుకలు. కొన్ని రోజుల తర్వాత నవ్వుతున్న పిచ్చుక కూతురును చూస్తూ పిచ్చుక దంపతులు మురిసిపోతూ ఉంటారు. పర్వతపుర విలేజ్ పక్కనే ఉన్న పచ్చని అడవి ప్రాంతంలో ఆనంద్ అనే పేరు గల ఒక పిచ్చుక ఆటో డ్రైవర్ ఉంటాడు. దట్టంగా పెద్దగా ఉన్న అడవిలో ఈ చివరి నుండి ఆ చివరికి, ఆ చివరి నుండి ఈ చివరికి ఆటో నడిపిస్తూ పక్షుల్ని తమ పనులకు గమ్యాలకు చేరుస్తూ ఉంటుంది ఆనంద్ పిచ్చుక. అలా వచ్చిన డబ్బుతోనే భార్య గౌరీ పిచ్చుక, కూతురు హాసిని పిచ్చుక, కొడుకు వినోద్ పిచ్చుకని పోషించుకుంటూ ఉంటాడు ఆనంద్ పిచ్చుక. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ఆటో తీసుకొని ఆటో స్టాండ్కి వచ్చాడు ఆనంద్ పిచ్చుక. ఇంతలో ఆటో స్టాండ్ దగ్గరికి గ్రద్ద ధీరజ్ వచ్చాడు. బాబు, ఆటో వస్తుందా? 3 లక్షలు పెడితే ఖచ్చితంగా వస్తుందండి. ఏంటి కిత్త కిత్తలా? గిల్లి కజ్జాలు కూడా కాదండి బాబు. చూడబయ్యా, నీ పేరు? నా పేరు ఆనంద్ పిచ్చుక. చూడబయ్యా ఆనంద్ పిచ్చుక, ఈ ఆటో వస్తుందా? నేనుంటేనే వస్తుంది. సరే, తూర్పు దిశకు పోనివ్వు అంటూ గ్రద్ద ధీరజ్ ఆటో ఎక్కి వెనకలే కూర్చున్నాడు. ఆనంద్ పిచ్చుక ఆటోని స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ అడవిలో మట్టి రోడ్డులో ముందుకు వెళ్తూ ఉంది. అలా చీకటి పడే వరకు ఆటో నడిపించి కొంత డబ్బును జేబులో వేసుకుని తన గూటి దగ్గరికొచ్చాడు ఆనంద్ పిచ్చుక. ఆ గూటిలో భార్య పిల్లల పిచ్చుకలు ఎదురు చూస్తుంటాయి. గౌరీ, ఈ డబ్బు తీసుకో. గౌరీ పిచ్చుక డబ్బు తీసుకుని, మన ఇల్లు చూసారా ఎలా ఉందో, ఎప్పుడు కూలిపోతుందోనని భయంగా ఉంది. ఈ వర్షాకాలం పోనివ్వు గౌరీ, తప్పకుండా అప్పు చేసైనా సరే గూడు మంచిగా కట్టుకుందాం. నేను గుర్తు చేసిన ప్రతిసారి మీరు ఇదే అంటున్నారు గాని చేయించట్లేదు. ఈసారి తప్పకుండా చేయిస్తాను. సరే రండి, అన్నం తిందాం. ఆనంద్ పిచ్చుక, గౌరీ పిచ్చుక పిల్ల పిచ్చుకలతో కలిసి అన్నం తిన్నారు. తర్వాత మంచంలో పడుకున్నారు. ఓ రాత్రి వేళ బాగా వర్షం కురుస్తోంది. ఇల్లంతా కురుస్తూ ఉంది. తల్లి 4 పిచ్చుకలు లేచి కూర్చున్నాయి. పిల్ల పిచ్చుకలు కంగారు పడుతూ భయపడుతూ ఉంటాయి. ఉరుములు, మెరుపులు, ఎక్కడో దూరంగా పడుతున్న పిడుగుల శబ్దాలు. ఇదేంటండి, వానిలా పట్టుకుంది? చూస్తుంటే జోరున పడుతున్న వర్షానికి ఇల్లు కూలిపోయేలాగుంది. మనం ఇంట్లో ఉండటం అంత మంచిది కాదనిపిస్తుంది. అక్కడ మన ఆటో ఉంది కదా, అందులో ఉందాం పదండి అని చెప్పి ఆనంద్ పిచ్చుక వర్షంలో తడుస్తూ తన పిల్ల పిచ్చుకల్ని తీసుకుని ఆటోలోకి వెళ్ళింది. గౌరీ కూడా వంటపాత్రలు పట్టుకుని వాళ్లతో పాటు ఆటోలోకొచ్చింది. ఆటోలో ఉన్న పిచ్చుకలు చూస్తుండగానే ఇప్పటి వరకు ఉన్న ఇల్లు కూలిపోయింది. అది చూసి భార్యాభర్త పిచ్చుకలు చాలా బాధపడ్డాయి. దేవుడా, ఎందుకయ్యా మా మీద ఇంత కక్ష సాధింపు? ఉన్న ఒక్క ఇంటిని కూడా కూల్చేస్తున్నావా తండ్రి? బాధపడకు గౌరీ, మనం తలదాచుకోవడానికి ఈ ఆటో ఉంది కదా. ఇప్పుడు మనకి ఈ ఆటోనే ఇల్లన్నమాట. వర్షం వెలిసిన తర్వాత మంచిగా గట్టిగా ఉండే ఇల్లు కట్టుకుందాం. ఆ రాత్రి ఉన్నదో లేనిదో పిల్లలకి పెట్టి భార్యాభర్త పిచ్చుకలు నీళ్లు తాగాయి. ఆటోలో పిల్ల పిచ్చుకల్ని మధ్యలో వేసుకుని భార్యాభర్త పిచ్చుకలు పడుకున్నాయి. వర్షం పడుతూనే ఉంది. ఉరుములు, మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోతూనే ఉంది. అలా సమయం గడుస్తూనే ఉంది.
తెల్లారింది. అయినా వర్షం ఏమాత్రం తగ్గలేదు, పడుతూనే ఉంది. అలా రోజులు గడిచిపోతున్నాయి, కానీ వర్షం మాత్రం తగ్గట్లేదు. తినడానికి సరుకులుండవు, వంట చేయడానికి కట్టెలు ఉండవు. పిల్లలు ఆకలి ఆకలి అంటుంటారు. అదంతా తలుచుకొని గౌరీ పిచ్చుక ఏడుస్తూ ఉంది. ఆనంద్ పిచ్చుకకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. గౌరీ, పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు, నేనెళ్ళి అలా తినడానికి ఏమైనా పళ్ళు దొరుకుతాయో చూసిస్తాను. ఇంత వానలో ఎక్కడికని వెళ్ళి పళ్ళు వెతుకుతారు చెప్పండి, ఉండండి అంటూ ఒక డబ్బా తెరిచి అందులో నుండి కొంత డబ్బు తీసింది గౌరీ పిచ్చుక. ఈ డబ్బు పిల్లలున్నారు కదా, ఏ సమయం ఎలా వస్తుందో చెప్పడానికి లేదు. ఉన్నట్టుండి డబ్బు కావాలంటే ఎక్కడికి వెళ్తాం? అందుకే మీరు సంపాదించి తీసుకొచ్చిన దానిలో కొంత ఇలా దాచిపెట్టాను. నువ్వు నిజంగా గృహలక్ష్మి అనిపించుకున్నావు గౌరీ. ఈ డబ్బు తీసుకెళ్లి కాకమ్మ కిరాణా కొట్టులో చపాతీ పిండి జావా కొనుక్కొని రండి, వర్షం వెలిసే వరకు ఏదోలా బతకాలిగా అని చెప్పగానే ఆనంద్ పిచ్చుక మరొక మాట మాట్లాడకుండా పుచ్చకాయ గొడుగు పట్టుకుని కాకమ్మ కిరాణం కొట్టు దగ్గరికి వెళ్ళింది. గౌరీ చెప్పిన వాటిని తీసుకుని ఆటో దగ్గరికి వచ్చింది. అప్పటికే గౌరీ పిచ్చుక కట్టెల పొయ్యి రెడీ చేసింది. గౌరీ పిచ్చుక కట్టెలు తడవకుండా ఒక కవర్ కప్పి ఉంచింది. కట్టెల పొయ్యి పెట్టి చపాతీలు చేసి పిల్లలకి కడుపు నిండా పెట్టింది. వర్షం వెలిసే వరకు అలా ఆటోలో ఉంటూ పిచ్చుక కుటుంబం జీవించసాగింది.